Doctor Garu, traffic low, alage factory lalo, ekuga, dhwani kalusham untundi kada. Ee dhwani kalusham nunchi bayata padalante, etuvanti jagratalu teesukovalo telichendi ani adugutunnaru. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్గా మనకు ధ్వని కాలుష్యం నుంచి బయటపడాలంటే మటుకి ధ్వని దగ్గర సోర్స్ ఆఫ్ ధ్వనిని సోర్స్ ఆఫ్ సౌండ్నే తగ్గించడం మంచిదండి. ఎందుకంటే మనం యూజువల్గా ట్రాఫిక్లో కానీ వర్కింగ్ ప్లేస్లో కానీ మిషనరీ దగ్గర కానీ ఇండస్ట్రీల్లో కానీ మనం బయట వచ్చే సౌండ్ను తగ్గించుకుందాం చెవులు ఏమైనా ప్లగ్లు పెట్టినట్టయితే మనకు వినికిడి తగ్గి మనం డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం చెవులు ఏమైనా ఇయర్ ప్లగ్ పెట్టి బయట నుంచి సౌండ్ అవాయిడ్ చేసాం అనుకోండి, బయట వెహికల్స్ పోయే హార్న్స్ కానీ వెహికల్ సౌండ్ కానీ అనకుండా మనం యాక్సిడెంట్లు గురయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇండస్ట్రీస్లో కూడా ఏమవుతుందంటే మనం ఒకవేళ బయట నుంచి సౌండ్ రాకూడదని చెవులో ప్లగ్లు పెట్టినట్టయితే వెనకుండే మిషనరీస్ వాటి సౌండ్లు మనకు సరిగ్గా వినిపిక ఒక్కోసారి మనకేమవుతుందంటే ఇయర్ ప్లగ్స్ పెట్టినప్పుడు బ్యాలెన్స్ కూడా కొంచెం తప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ ఇయర్లో ఫుల్నెస్ పెరిగి అది వెస్టిబులర్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట, అంటే బ్యాలెన్స్ సిస్టమ్ మీద. సో ఈ విధంగా మనకి ఒకటి సౌండ్ తగ్గటం వలన, రెండోది ఆ బ్యాలెన్స్ సిస్టమ్ ఎఫెక్ట్ కావటం వలన, బ్యాలెన్స్ తప్పటం వలన మనం ఏది చేయాలనుకున్నా మన చెవి దగ్గర సౌండ్ని తగ్గించడానికి మన ఎమర్జెన్సీ రిస్కీ సిచ్యువేషన్లోకి యాక్సిడెంట్ల సిచ్యువేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. మెయిన్గా మనం సోర్స్ నుంచే తగ్గాలి. సోర్స్ అంటే వెహికల్స్ ఉన్నాయనుకోండి, లో నాయిస్ పొల్యూషన్ వెహికల్స్, సౌండ్లెస్ ఆర్ వెరీ లో సౌండ్ వెహికల్స్, అట్నే మిషనరీస్ దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మిషనరీ సౌండ్ను కంట్రోల్ చేయాలండి. మిషనరీని అడ్వాన్స్డ్ మిషన్స్ తెచ్చుకోవటం, లేదంటే ఆ సౌండ్ వచ్చే మిషన్ చుట్టుపక్కల సౌండ్ ప్రూఫ్ లాంటిది అరేంజ్ చేసి తర్వాత ఆ మిషన్కి వాట్ ఎవరు అవుట్ సోర్సింగ్ అవుట్ పైపులు ఉంటే అవిటికి బయటకు ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. అలానే కొంతమంది ఇల్లు ఆఫీసులు కూడా మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనం మెయిన్ రోడ్డు దగ్గర ఉన్న మన ఆఫీసుల్ని ఇంటిని సౌండ్ ప్రూఫ్ రూములు చేసుకొని మనం సౌండ్ రాకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఈ క్రానిక్ ఎక్స్పోజర్ నుంచి సౌండ్ మన చెవుల మీద ఎఫెక్ట్ పడ్డట్టు అయితే మటుకి అది చాలా సీరియస్ అండి. తర్వాత మనకి వినికిడి వచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట. ఎందుకంటే ఈ లాంగ్ స్టాండింగ్ ఎక్స్పోజర్ సౌండ్కి ఏమవుతుందంటే లోపల ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ నుంచి టిన్నిటస్ అని రావటం, చెవిలో గుయ్యమని సౌండ్, వినికిడి తగ్గటం, చెవి డిస్కంఫర్ట్గా ఉండటం, చెవిలో నొప్పి లాంటిది రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటిని ఒక్కసారి డ్యామేజ్ అయ్యాయంటే రికవరీ చేయడం చాలా కష్టం అండి. ఆ ఎక్యూట్గా అయినా 5-10 రోజుల్లోనే చేయగలుగుతాం, కానీ నెల నెల నుంచి వచ్చిన ప్రాబ్లమ్ని యూజువల్గా మనం సాల్వ్ చేయలేమన్నమాట. తర్వాత లైఫ్ లాంగ్ మనం సఫర్ కావాల్సి వస్తుంది. సో వీలైనంతవరకు మనం ఏంటంటే సౌండ్ ఏరియాస్కు పోకుండా చూసుకోవాలి. ఎప్పుడన్నా వెళ్ళాల్సి వస్తే మటుకు వీలైనంతవరకు ఆ సౌండ్కి మనం దూరంగా ఉండాలి. షార్ట్ టైంకి ఏదన్నా ఫ్యూ మినిట్స్కి అయితే ఇయర్లో ప్లగ్లు పెట్టుకొని కానీ, లేదంటే మన తల చుట్టూతో మనం క్లాత్ను అలాంటిది ఏదన్నా కట్టుకున్నా కూడా దట్ ఈజ్ మోర్ సేఫ్ అండి. కొంచెం సౌండ్ వెళ్ళిద్ది ఎక్కువ సౌండ్ని అది క్లాత్ కూడా ఆపేస్తుంది అన్నమాట. అలా చేసుకోవటం బెటర్ అనమాట. కానీ కంటిన్యూస్గా మనం చెవిలో ప్రొటెక్టివ్గా చెవు ఇయర్ ప్లగ్స్ వాడటం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కదా. దానివల్ల మనకి వినికిడి కూడా తగ్గిపోయి ఆ టైంలో మనం ఎమర్జెన్సీ యాక్సిడెంట్లకి అలాంటి వాటికి ప్రోన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట.